Oh, <laughs> you पहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकम् కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం కవితాల్మీకి శ్రీరామకథాసుమరోసారి స్వాగతం వాల్మీకి రామాయణంలోని ఉత్తరాఖాండలో అరవదేవ సర్గలో ఉన్నాం మనం తయో राम की निशा प्राप्ता न शीता न चर्मदा तत प्रभाते विमलेतपौर्वाणीक्रिय अभिचक्राम काकुस्थो दर्शन पौरकार्यतुमंत्रस्वागम्य राघव वाक्यमब्रवीत प्रतिहताज्वाषं तापस భార్గవ చవనం చైవ పురస్కృత్య మహర్షయ దర్శనం తే మహారాజ్ చోదయంత్రి వ్యాఘ్రయమునా రామలక్ష్మణులు ఈ విధంగా చర్చించుకుంటూ ఉండగా రాజ్యం చేస్తూ ఉండగా వసంత ఋతువు వచ్చింది రాత్రివేళది శీతలంగా గాక అత్యుష్ణంగా గాక హాయిగా ఒప్పుచున్నది పౌరకార్యములను గుర్తించి వాటిని నిర్వహించుటలో దచ్చుడైన శ్రీరాముడు ప్రశాంతమైన ప్రభాత వేళ పూర్వాండములు నిరపవలసిన సంధ్యోపాసాది సంధ్యోపాసనాది కార్యములను అన్నింటినీ నిర్వహించి ఋషులు మొదలగు వారికి దర్శనమిచ్చుటకై తగిన మందిరమును చేరాడు సుమంత్రుడు వచ్చా సుమంత్రుడు వచ్చాడు శ్రీరాముడితో ఇలా అన్నాడు రాజా ఈ తాపసులు నిన్ను దర్శించుటకై వస్తుండగా వారిని ద్వారపాలకులు అడ్డుకున్నారు భృగువంశ సంజాతుడైన శవన మహాముని ముందుంచుకొని మహర్షులెల్లరూ త్వరగా నిన్ను దర్శించుటకై తహసడుతున్నారు యమునాదీ తీరవాసులైన ఈ మునులు అందరూనూ సంతోషపరచదగినవారు అన్నాడు తద్వచనం శ్రుత్వ రామ ప్రోవాచర్మవి ప్రవేశ్యంతా మహాభాగా భార్గవ ప్రముఖాద్విజా రాజస్వాజ్ఞాం పురస్కృద్మూర్ధిం జలై ప్రవేశయామాసదా తాపసం సుదూరాసదాశత సమధం తీప్యమానం సేజసా ప్రవిష్టం రాజభవనం తాపసాత్మద్విజాపూర్ణకలైర్వీర్థాంబు సత్తై గృహీవా ఫలమూలం చ రామ్యాభ్యాహరన్ బహు ప్రతిగృహ్యదు తత్సవం రామ ప్రీతిపురస్కృతీకాని సర్వాణి ఫలివిని చవేశపెట్న్నాడు శ్రీరాముడు వెంటనే వాళ్ళని తీసుకువచ్చారు ఆ ద్విజులు సమస్త నదుల యొక్క తీర్థములతో ఒప్పుచున్న పూర్ణ కుంభములను పలమూలాలని తీసుకుని వచ్చా ప్రభుకు సమర్పించారు వాటన్నింటినీ ఆదరంతో తీసుకున్నాడు శ్రీరాముడు ఉచ చ మహాముని సర్వాన్హామునిమాన్యాసన ముఖ్యాన్ని ఉపవిశ్యత రామస్ భాషితం శృత్వాహర్షిషు రుచిరాఖ్యాసు

ఇక్కడికి వచ్చారు సావధానుడనై మీ కార్యములను నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నాను దయతో ఆజ్ఞాపించండి అన్నాడు ఈ సమస్త రాజ్యము కడుకు నా జీవితం కూడా మీకే సమర్పితము ఇది నా పరమాశయమన్నాడు ఈ సమస్తము బ్రాహ్మణోత్తములకే అంకితము ఇది ముమ్మాటికి నీ సత్యమన్నాడు తస్య తద్వచనం శృత్వా సాధుకారో కృతపసాం యవనా తీరవాసినాం హర్షేణ ఉపవన్నం ఊచు మహాత్మానోహర్షేణ మహతృత ఉపవన్నరశ్రేష్ట తువినా బివా రాజన్నతిక్రాంత మహాబలాహకార్య గౌరవం మతి నాభ్యరోచయన్ త్వయా పునర్బ్రాహ్మణ గౌరవాది కారణం ప్రతిజ్ఞాహ్య నవేక్షం దదశ కర్తనాత్ర మహాభయాత్రూ మృషీన్స్ వాళ్ళంత సంతోషించారు వాళ్ళు అన్నారు పురుషోత్తమ ఈ భూమండలమున నీవు తప్ప అన్యులెవరూ ఇట్టి మహోదార వచనములను పలుకజాలరు మిగుల బలపరాక్రమములు గల పెక్కుమంది రాజులను మేము దర్శించి ఉన్నాం గాని వారిలో ఎవరు ఈ కార్య మహత్వమును గుర్తించి తమకు అది అసాధ్యమని భావించి ప్రతిజ్ఞ చేయుటకు ముందునకు రాలేదు మేము వచ్చిన కారణం తెలిసి కనుక ముందే బ్రాహ్మణులపై గల గౌరవంతో నీవు ఇలా చెప్పేశావు ప్రతిజ్ఞ చేసేశావు మా కార్యమును పూర్తిగా నీవే నెరవేర్చగలవు ఇందులో సందేహం లేదు ఋషులను ఈ మహాభయావహ పరిస్థితుల నుండి కాపాడుకు నీవే సర్వసమర్థుడవు సమర్థుడవు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇచ్చాక్ష శ్రీమద్ రామాయణే వాల్మీకి అధికావ్య ఉత్తరకాండే షష్ఠితమర్గ ఏం బృహద్భి కాకువాక్యమబ్రవీత్ కింకార్యభూతమునయో భయం తునః తథా భ్రూవతి కాగ్రస్థే భార్గవో వాచ్యమేద్మయ నా శృణుజన్మూలం దేశస్ చనరేశ్వర ఏమిటి మీ భయమేమిటి ఎందుకు భయపడుతున్నారు నేనున్నచోట మీకు భయం ఎలాగన్నాడు పూర్వం కృతయుగే రాజందైతే హస్సు మహాబల లోల పుత్రోభవ జ్యేష్టో మధుర్నామహాసుర బ్రహ్మణ్య శరణ్య బుద్ధ్యాచవరినిష్ఠిసురై పరమోదారై ప్రీతిస్తతులా समहुरवीये सम्पदो धर्मे जसो समाहित बहु वर्च सहस्रानि रुद्र प्रीत्या करोत्तपः रुद्र प्रीतो भवत् तस्मै वरम दातुं जयो च बहुमानाच्छ रुद्रेण दत्तस्य अद्भुतो वरः शूलं शूलाद्विनिष्कृष्य महावीरमः महा प्रहम् तदौ महात्मा सुप्रीतो वाक्यं चैतदवाचः राजा पूर्वकालमन्दकुतयोगमन मधुव अनक महासुरुड गरल अदुर बलशाली దైత్యవంశానికి చెందినవాడు లోలాపుత్రులలో జ్యేష్ఠుడు ఆ మధువు బ్రాహ్మణ భక్తి గలవాడు తనను ఆశ్రయించిన వారికి తోడ్పడుతూ ఉండేవాడు ఎంతో ప్రజ్ఞాశాలి ఎంతో ఉదార స్వభావము గల దేవతలతో గాఢమైన మైత్రిని నడుపుతూ ఉండేవాడు ఆ మధురాక్షసుడు గొప్ప పరాక్రమశాలి ధర్మనిరతుడు అతడు పరమశివుని అనుగ్రహమును పొందుటకై పెక్కువేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు పరమేశ్వరుడు మెచ్చుకున్నాడు ఆ అసురునకు వరమునిచ్చుటకై ప్రత్యక్షమయ్యాడు ఆ మహాదేవుడు మిక్కిలి సంతష్టుడయ్య మధురాక్షసునకు అద్భుతమైన ఒక వరాన్ని ప్రసాదించాడు ఆ మహాత్ముడు తన శూలము నుండి మరి ఒక శూలాన్ని సృష్టించి మిక్కిలి సంతోషంతో ఇచ్చేశాడు ఆ శూలము మిగుల శక్తివంతమైనది దివ్య ప్రభలతో విరాజుల్లుచున్నది అనంతరం ఆ స్వామితనతో ఇలా అన్నాడు అతులో ధర్మోమత్ కరక్రత ప్రీత్యామర పరమయాయుక్తో తదామ్యాయుధముత్తమం యవత్సురై విప్రైశ్చన విరుద్యర్మహాసురతూలం తవేదం సత్ అన్యథాశమేష్యతి యుంజ్జీతాయ విగతజ్వర్హత శూలో భస్మసాత్వాషి కరం ఓ రాష్ట్రసా సాటిలేని నీ ధర్మ నిరతి నన్ను ఎంతో ముగ్ధుణ్ణి చేసింది నంచేతు మిగులు సుష్టుడునై శ్రేష్టమైన ఆయుధాన్ని నీగిస్తున్నాను దేవతల ఎడ యందు వీరో విరోధభావమును వహింపనంత వరకును ఈ శూలం నీ దగ్గర ఉంటుందన్నాడు అన్యథా ప్రవర్తించినచో అది అదృ అది అదృశ్యమైపోతుందన్నాడు యుద్ధమునందు నిన్ను నిర్భయంగా ఎదుర్కొని వానిని ఈ శూలము బస్వమనర్చి తిరిగి నీ చేతికి రాగలదన్నాడు ఏం రుద్రాధ్వరం లబ్ధ్వా భూజ ఏ మహాసుహ ప్రణిపత్య మహాదేవం వాక్యం ఏదో భగవన్మ సంశస్ శూలం ఏతదను భవత్తు సతతం దేవసురా నా ఈశ్వరోశీ మమ వంశస్ శూలం ఏతదను అన్నాడు తమ్ముణం మధుం దేహస్వూతపతి శివ ప్రత్యువాచ మహాతేజా నేతదేవ్యతి మా భూ విఫలావాణీ మత్ప్రసాదకృతుభావత పుత్రమేకం తుూలమెతద్ధిష్యే యత్స్తూలోం భవిష్యతి సుత్యే వచ్చభూత శూలహస్తో భవిష్యతిర మహాదేవుడికి నమస్కారం చేసుకున్న మధురాక్షసుడు అన్నాడు దేవాది దేవా నువ్వు సర్వేశ్వరుడవు అత్యంత శ్రేష్టమైన ఈ శూలము మా వంశమునకు పరంపరగా ఎల్లకాలమును దక్కుగాక సమస్త భూతములుగా అధిపతియు మహాదేజస్ శుభంకరుడును అయిన ఆ స్వామి ఆ మధురాక్షసుని పలుకులను విని విమ్మటంతో ఇలా అన్నాడు అయి నీవు కోరినట్లు జరుగుట అసంభవం నేను అనుగ్రహించిన పవిత్ర వర విషయమున నీ కోరిక విఫలముగా విఫలము కారాదు కానీ నీ పుత్రునకు ఒక్కనికి మాత్రమే ఈ శూలం పనిచేస్తుందన్నాడు నీ పుత్రుని చేతిలో ఈ శూలం ఉన్నంతవరకును అతడు శూలధారీ అయిన నీ కుమారుడు సమస్త ప్రాణులకు అవజ్జుడు అన్నాడు ఏవం ఏవం భవనం సోసురశ్రేష్ఠ సోసుర సుప్రభం తస్య పత్ని మహాభాగా ప్రియా కుంభీన విశ్వామసోరపత్యం

ఆ మధురాక్షసుడు పరమేశ్వరుని నుండి మహిమాన్వితమైన అద్భుతము ఈ వరమును పొందిన తరువాత ఆ అసురశ్రేష్ఠుడు చక్కని కాంతులతో విరాజల్లెడు ఒక మహాభవనం నిర్మింపజేశాడు ఆయన భార్య కుంభీనసి విశ్వామసునకు అనలయందు పుట్టిన తేజస్విని ఉత్తమురాలవిడ మహావీరుడైన లవణాసురుడు ఆమె కుమారుడు అతడు మిగుల భయంకరుడు ఆ దుష్టాత్ముడు బాల్యము నుండి పాపకృత్యములనే చేస్తూ వచ్చాడు నీతి మాలినవాడైన ఆ పుత్రుని చూసి మధురాక్షసుడు మిగుల క్రోధ సమావిష్డయ్యాడు అతనితో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు అనంతరం ఆ నిషాచరుడు శూలములు లవణాసురునుకు అప్పగించి పరమేశ్వరుడిచ్చిన వరమును గూర్చి అతనికి వివరించాడు అతడు తన రాజ్యమును వీడి సముద్రగర్భమును ప్రవేశించాడు స శూలస్య శూలశాత్మేనాత్మసన్నస్త సంతాపయది లోకాం స్త్రీన్ విశేషేణా एवं प्रभावो लवण शूल चाधा श्रुवा प्रमाण काकुस्थत्म हिन परमागति बहव पार्थिवा राम भयात्पुरा भय जाचिता वेदत्राता न च विमे ते वय रावण श्रुवा हतम सबलवाहनम त्रातारम विमहे तादनाज्यम भुवि नाधिव तत्परीक्षा मूलवणा भयपीड़ितामेदित भयज వినివారయిం భవాన్ క్షమకృదం కామ మహీన చేతనే దుర్మార్గుడైన లవణాసురుడు ఆ శూల ప్రభావంతో ముల్లోకములను అందున విశేషించి తాపస్సులను మిగులు బాధింపడం మొదలుపెట్టాడు శ్రీరామ మహిమాన్వితమైన శూలమును పొందిన లవణాసురుని ప్రభావం ఇలా ఉన్నది ఇహ నువ్వేం చేయదలుచుకున్నావో నీ అన్నారు నాయన ఓ రామ రావణుడు బలములతో వాహనము వాహనములతో సపరివారంగా నీ చేతులు హతుడైనట్లు విన్నాం మేమంతా ప్రస్తుతం నీవు తప్ప మరి ఒక ప్రభువు రక్షింపగలవాడు కావున లవణాసురుడు పెట్టడి బాధలకు తాళలేక మేము నిన్ను శరణు చొచ్చామయ్యా మాకు ఏర్పడిన భయావహ పరిస్థితులను తత్కారణములను నీకు నివేదించాము ఈ ఆపదల నుండి మేము గట్టెంకింపవల గట్టెంకింపగల మహాత్ముడవు నీవే కాబట్టి म कोरीक मीपुमों पापों वालाधय बडरिताशे श्रीमद्द्रमाणे वाल्मीक आदि का्योतरकांडेकष्टीतम सर्ग तथोक्षीन्म प्रत्युवाच मुताजलि किमाचारो कि लवण क्वर्त राघवस्व श्रुवा ऋषय सर्वते तदो निवेदया मसु लवणोपुेय यहा आहारसत्वा विशेषेण से तापसा आचारो रौदा वासो मधुने तथा హత్వా బహు సహస్రాన్ని సింహం వ్యాఘ్రముగద్మాన్ నిత్యం తదోంతరాని సత్వాని ఖాదతేప్తే వ్యాధి ఆ చవన మహాముని ఇలా చెప్పిన తరువాత శ్రీరాముడు ఆరుశ్వరుడు కంజలి ఘటించి ఆ లవణుడు ఎక్కడున్నాడు అతని ఆహారం ఎలాంటిది అతని ఆచార వ్యవహారములు ఎలా ఉన్నాయని అడిగాడు వెంటనే వాళ్ళు చెప్పారు ఆ రాక్షసుడు అనుదినము మధువనమున నివసిస్తూ ఉంటాడు సమస్త ప్రాణులను అందున తాపసులు అతనికి ఆహారం క్రౌర్యంతో మసలుకొనుట అతనికి సహజ ప్రవృత్తి అతడు ప్రతిదినము వేల కొలది సింహములను పెద్ద పులులను లేళ్లను ఏనువులను అట్లే మనుష్యులను చంపి తనకు ఆహారంగా చేసుకుంటూ ఉంటాడు ప్రళయకాలమునందు ప్రాణులను హరించుటకై నోరు తెరుచుకొని మృత్యుదేవత వల్లి మిగుల బలశాలి అయిన లవణాసురుడు ఇతర ప్రాణులను భక్షిస్తూ ఉంటాడు तच्छ्रुत्वा राघव वाक्यमुवाच समाहमुनि घातजिष्यामि तत्र छो यपगच्छतवो भयम प्रतिज्ञायतह तेषां मुनिनां मृगतेजसः समरात्रुं सहितान् सर्वानुवाचर गुणन्दनः कोहन्ता लबडं वीरकस्यं चस्स्य विधियतां भरतस्य महाबाहो शत्रुग्नस्य च राघवे नैव मुक्तस्तु भरतो अहमेनम वदिष्यामि मांशस्य विधियतां భరతస్ ధైర్య శౌర్య సమన్వితం లక్ష్మణావరజస్థ స్థౌహిత్వా సౌవర్ణమాసనం శత్రుఘ్నీద్వాక్యం మణిపత్యనరాదిమం ఆ మహామునుల మాటలను విన్ విన్నయ్య అనంతరము రఘురాముడు వారితో మీరింకే మాత్రం భయపడకండి అన్నాడు ఆ రాక్షసుడి సంగతి నేను చూసుకుంటా అన్నాడు మిగిలిన తేజోమూర్తులైన ఆ మునీశ్వరుల ముందు ఇట్లు ప్రతిజ్ఞ చేసిన పిమ్మడ రఘునందనుడు తమ సమీపంలోనున్న సోదరులతో ఇలా అన్నాడు మీలో లవణుని తురుమాడగల వీరుడు ఎవరు అన్నాడు ఎవరికి చెప్పమంటావు ఈ పని అని మహాబాహు అయిన భరతునక లేక ప్రతిభాశాలి అయిన శత్రునుక రఘురాముని పలుకులను విన్న పిదప భరతుడు అన్న ఆ రాక్షసుని నేను చంపేస్తానన్నాడు ఆ కార్యాన్ని నాకివ్వమన్నాడు భరతుడు సాహసములతో వీటిలో నిడువిన పిమ్మట లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు తన బంగారు ఆచనం నుండి లేచి నిలబడ్డాడు శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేసుకునిలా అన్నాడు కృతకర్మా మహాబాహు మధ్యమో రఘునందన పురా శూన్యా పరిపాలిత సంతాపం హృదయే కృత్వా ఆర్యశ్యాగమనం ప్రతి దుఃఖాని చ బహూని పార్థివ క్షయానో దుఃఖశయ్యానంది గ్రామే వసత్పురా ఫలమూలాచనో భూత్వా అనుభూయే దృశం దుఃఖం ఏష రాఘవనందన ప్రేషేమ స్థితే రాజన్నభూయ క్లేశమాప్ స్వామి రఘునందనులలో నడిమివాడు మహాబాహు అయిన భరతుడు ఇదివరలో పెక్కు ఘనకార్యములను నిర్వహించి ఉన్నాడు నీవు వనవాసమునకు వెళ్ళిన తరువాత అయోధ్య శూన్యంగా ఉన్నప్పుడు అతడు మిగుల సంతప్త హృదయుడై నీ కొరకు నిరీక్షిస్తూ అయోధ్యను పరిపాలించాడు మహారాజా అతడు ఆ సమయమును పెక్కు దుఃఖములను అనుభవించాడు భూతలమును శయనించుచు నందిగ్రామమును వసించాడు జటలను నారచీరలను ధరించి ఫలమూలములను ఆహారంగా స్వీకరించాడు ఆ విధంగా ఈ భరతుడు పెక్కు లోనయ్యాడు మహారాజా లవణాసురుని సంహరించుడకై ఈ సేవకుడు ఉండగా మరలతడు ఈ క్లేశములను పొందరాదు కదా తథా ప్రభుత్తి శత్రుఘ్నే రాఘవ నరబ్రవీత్ ఏం భౌదుకాకు మమజానం రాజ్యే థ్యాషేక్ష్యామి మధోస్సు నగరే శుభే నివేషయ మహాబాహో భరతం యజ్ఞ వేక్షూరస్వృత విద్య సమర్థశ్చ నివేదనే యోగి శత్రు సముత్పాద్య పాథివస్య పునశ్చయ విద్ధత్తే నృపం తరకం సహి గతి సత్వం హధువం పాపనిశ్చయం రాజ్యం ప్రసాధిర్మేణ వాక్యం మేయేక్షత్తర వ్యవ్యం శూరవాక్యా బాలేన పూర్వజస్యాజ్ఞాత్యాత్ర సంశయ అభిషేకం జగాకువమయో్యం శ్రేష్ట ప్రముఖైర్విప్రైవిధి మంత్రపురస్కృతం శత్రుఘ్నుడి అన్న తర్వాత శ్రీరాముడన్నాడు శత్రుఘ్న చెప్పింది బానే ఉందన్నాడు నా ఆదేశాన్ని పాటించు ఇంకనూ భరతుని శ్రమ పెట్టకూడదని నీవు భావించినచో మహాబాహు నీవు ఆ మధురాక్షసు యొక్క వైభవపేదమైన నగరమును ప్రవేశించు నిన్ను ఆ రాజ్యమునకు పట్టాభిషక్తుని చేస్తాను నీవు శూరుడవు యుద్ధాది సమస్త విద్యలను బాగుగా నేర్చినవాడవు నూతన నగరమును నిర్మించుడలో సమర్థుడవు శత్రురాజును నిర్మూలించి అతని రాజ్యమున పరిపాలకుని నియమింపని వాడు నరకంపాలవుతాడు మధురాక్షసుని కుమారుడైన లవణుడు మిగుల పాపాత్ముడు సర్వ సమసమర్థుడవైన నీవు నా ఆదేశం ప్రకారం అతనిని అసమార్చి ఆ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలింపు అన్నాడు మహాశూరా నిన్ను సేవించుచు నీకడనేయుందును అని మాత్రము నీవు పలుకోవలదు అన్న యొక్క మాటలను దమ్ముడిప్పుడునూ మీర రాదు సుమా ఇది నిశ్చయం శత్రుఘ్న నా సంకల్పము మేరకు నీవు పట్టాభిషుక్తుడవు కమ్ము ప్రముఖులైన వశిష్టాది విప్రోత్తములు విద్యుక్తముగా మంత్రపూర్వకముగా నిన్ను పట్టాభిషిక్తులు చేస్తారన్నాడు ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య ఉత్తరకాన్ని అధిషితమర్గ ये मुक्तस्तु राण परां वीणमशत्रुघ्नो मंदम मंदमुवाच अधर्म विदाकुस्थस्मर्धे नरेस्वरा कथम ठष्त्जेषे शुगनी नषिच्यते अवश्यम कीय शासषर्शपवश्व महाभाग शासन द्रतिक्रमं त् मैया श्रुत वीरश्रुति श्रुतिभ्य मैं श्रुत नोत्तरं हि मया वाच्यं मे प्रति వ్యాహృతం వ్యాహృతం దుర్వచో ఘోరం హంతా స్మిలవణం మృథే తైవం మే దురుక్త దుర్గధి పురుషర్షభ శత్రుఘ్నుడు కొద్దిగా బిడియపడ్డాడు అన్నతో ఇలా అన్నాడు మహారాజా ఈ పద్ధతి నాకు ధర్మంగా అనిపించట్లేదన్నాడు పెద్దవారు ఉండగా చిన్నవాడు పట్టాభిషుక్తుడు ఒకటి ఎలాగా నీ ఆజ్ఞ తప్పగా ఆచరింపదగినది అది అనుల్లంఘనీయమో మహావీరుడా నడివి సోదరుడైన భరతుడు ప్రతిజ్ఞ చేయుచుండగా నేను ఏమాత్రమో పలుకదగదు ఈ విషయము నీ వలనను వింటిని వేదములు కూడా ఇట్లే తెలుపుచున్నవి అయినను నేను యుద్ధమునందు రవణాసురుని చంపెదను అని తొందరపడి పలికి తిని ఇది నేను అర్చిన ఘోరమైన తప్పు పురుషోత్తమ అట్లు పలుకుట వలన నాకు ఈ దుర్గతి పట్టినది అంటే ఏంటంటే పెద్దవాడు అలా ఉన్నప్పుడు నేను పట్టాభిషిక్తుడు అవ్వటం మంచిది కాదు కదా అన్నట్టుగా అన్నాడు ఉత్తరం హి నాభిహితే నవ్యం జ్యేష్ట నాధర్మసహితం చైవరలోకవివర్జితం సోహం ద్వితీయం కాకస్థన వక్ష్యామి తమోత్తర ద్వితీయ దండో వై నిపతేన్మయీ మానద కామకారోహం రాజంతవాస్మి పురుషర్షభర్మం దిహి కాకస్తమత్తే రఘునందన ఏముక్ సూరేణ శత్రుఘన మహాత్మన ఉచ రామస్సంహృష్టో భరతం లక్ష్మణం తథా

సంప్రహర్షకర శ్రీమాన్ చాదిత్య రాఘవస్చ అభిషిక్తస్ ప్రభు జ్యేష్ఠుడైన భరతుడు ఇలా పలికిన పిమ్మట అందులకు విరుద్ధంగా నేను ఏమీ మాట్లాడకుండా ఉండవలసింది అలా పలుకుట ధర్మం చేశాను అందువల్ల నాకు పరలోక సుఖములు దూరమవుతాయి కాకుస్తా గౌరవమును రక్షించువాడా నీ ఆదేశమునకు భిన్నంగా నేను మరి మాటను పలుకను ఇంకా నీ ఆదేశమును కూడా పాటింపనిచో నేను మరి ఒక శిక్షను పొందవలసి వస్తుందేమో అంచేత నేను నీ ఆజ్ఞను శిరసావహిస్తాను ఈ విషయంలో నాకు అధర్మఫలం అంటకుండా చూడు అన్నాడు సూర్యుడు మహాత్ముడు ఆయన సద్ృ్నుడిలా పలికినందులకు శ్రీరాముడు ఎంతయు సంతుష్టుడై భరతునితో లక్ష్మణునితో సుమంత్రునితో ఇలా అన్నాడు సోదరులారా సుమంత్ర పురుషశ్రేష్ఠుడైన శత్రుఘ్ని నీడే పట్టాభిషక్తుని గావిస్తాను కనుక ఆ మహోత్సవం నాకు కావాల్సిన వస్తువులను అన్నింటినీ సిద్ధపరిచి తీసుకుని రండి భరత పురోహితుడు వేద పండితులు ఋత్విజులు మంత్రులు మొదలుగు వారిని అందరినీ తీసుకుర తీసుకునిరా ఇది నా ఆజ్ఞ రాజు యొక్క ఆనతి ప్రకారం మహారథులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు పట్టాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని పురోహితునితో కూడి బ్రాహ్మణోత్తములు అట్లే రాజులు రాజభవన్లో ప్రవేశించారు అనంతరం మహాత్ముడైన శత్రుఘ్నుకు పట్టాభిషేకం వైభవభేతంగా జరిగింది అప్పుడు శ్రీరాముడు మిగులు సంతోషించాడు పురజనులు ఎల్లరూ హర్షంతో పులికిత గ్రాత్రులైనారు ఇంద్రాదిదేవతల చే పూర్వము కుమారస్వామి వలె శత్రుఘ్నుడు సూర్య సూర్యతేజస్సుతో విరాజిల్లాడు అభిషిక్తి అది శత్రుఘఘ్నే రామే నా క్లిష్టకర్మణ పౌరాహిత బ్రాహ్మణాశ్చ బ్రాహ్మణుశ్రుత

శత్రుఘ్నుడు అభిషిక్తుడుగా వేదశాస్త్ర కోవిదులైన బ్రాహ్మణులు పౌరులు ఎంతో సంతోషించారు మాత తల్లి సుమిత్ర నందు గల తదితర రాజవనితలను శుభాశీసులను పలికారు శత్రుఘ్నుడు పడ్డాభిషిక్తుడతో యమునా తీరవాసులు మహాత్ములు అయిన ఋషేశ్వరులు లవణాసురుడు హతుడైనట్లుగానే తలపోశారు పడ్డాభిషిక్తుడైన శత్రుఘ్ను తన యొడిలోనికి చేర్చుకుని శభ్రాముడు అతనిలో దహజ సాహసములను నింపుతూ మృదు మధురంగా ఇలా అన్నాడు అయం సరస్వమోఘస్వ్య పరపురంజయం సౌమ్యహన్సి రఘునందన సృష్టం కాకు మహాణవే స్వయం భూరజితో దేవోయ్ నా పశ్యన్ సురా అదృశ్యసర్వూత రరో తేనాయం సరో సృష్ట క్రోధావిభూతేన వినాశాదం దురాత్మనో మధు కైటోర్వీర విఘాతే వర్తమానయ స్రష్కామేకాంత్రీంతౌచాన హత యుధీ తౌ జనభోగార్ధం కైటవం హోగా తథా అనైన శరముఖ్యేకా శ్రీరాముడు నేను నీకు ఇస్తున్న ఈ బాణము దివ్యమైనదని చెప్పాడు శత్రుఘ్నుడితో శత్రు బురములను ధ్వంసమునర్చుటలో అమోఘమైనది ఈ బాణముచే నీవు లవణాసురుని నిహతుని గావింపగలవు ఎన్నడునూ ఓటమిని ఎరుగునట్టి ఆ శ్రీ మహావిష్ణువు ప్రళయకాలమున మహాసాగరమును శయనించి ఉన్నప్పుడు ఆ దేవదేవుడు ఈ శరమును సృజించాడు ఈ విషయం సురాసురులకు సైతము తెలియదు ఆ కారణమున అద్భుతమైన ఈ శరము ఏ ప్రాణికి నీ గోచరం కాదు దుర్మార్గులైన మధుకైడభులు తదితర రాక్షస యోధులు సృష్టి కార్యములకు విఘాతము కలిగించుచుండగా శ్రీ మహావిష్ణువు మిగుల కృథుడయ్యాడు ఆ స్వామి వారిని నశింపజేయుటై ఆ స్వామి వారిని నశింపజేయుటై ఈ బాణాన్ని సృష్టించాడు ఉల్లోకములను సృజింపదలచిన ఆ జనార్దనుడు మధుకైటాది రాక్షసులను ఈ బాణము చే సమరమును సంహరించాడు సమస్త ప్రాణుల సుఖశాంతులకై ప్రబలమైన ఈ శరముచే మధుకైట భాజ రాక్షసులను అందరినీ హతమార్చిన బిమ్మట ఆ జగన్నాథుడు లోకమును సృష్టించాడు నాయం శరః పూర్వం రావణశిన ముక్తశత్రుఘ్నభూతాం మహాంస్త్రాసో భవ్

సమస్త ప్రాణులకు తీరని భయభ్రాంతులు కలుగుకుండాకై పూర్వం రావణుని వధిస్తూ సమయమున దీనిని నేను ప్రయోగింపలేదు మహాత్ముడైన పరమశివుడు శత్రు సంహారమునకై ఆ మధురాక్షసుకు ఉత్తమోత్తమైన ఒక మహాశూలాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఆ శూలము మధురాక్ష మధురాక్షసుని నుండి అతని కుమారుడైన రవణాసురునకు సంక్రమించింది అతడు శూలమును తన భవనమును ఉంచి నిత్యం పూజిస్తూ అనంతరం అతడు అన్ని దుక్కుల యందును సంచరించి తనకు ఇష్టమైన ఆహారాన్ని పొందుతూ ఉన్నాడు ఎవరైనాను యుద్ధములకు సిద్ధమై తన మీదికి వచ్చినప్పుడు అతడు ఆ శూలాన్ని గ్రహించి ఆ శత్రువును భస్మనరుస్తూ ఉంటాడు సత్వం పురుషాధూలమాయుధ వినాకృతం అప్రవిష్టం పురం పూర్వం ద్వారతి అప్రవిష్టం భవనం యుద్ధాయ పురుషర్షభ ఆహ్వ రాక్షసం అన్యథా క్రియమా నేతు భవిష్యతి యది ద్వేపం కృతే సర్వమాఖ్యాతం శూలశ్చ ఆఖ్యాత శూలస్చ విపర్య శ్రీమతశ్ హి దురతిక్రమం పురుషశ్రేష్ఠ మహిమాన్వితమైన ఈ శరమును పొందిన నీవు ఆ లవణాసురుడు నిరాయుధుడై ఇంటికి వచ్చునప్పుడు అతడు పురమున ప్రవేశింపక ముందే సాయుధుడవై అతని పూర పురద్వారమున నిలిచియుండు అతడు తన భవము భవనమున ప్రవేశింపక ముందే నీవు అతనిని యుద్ధానికి ఆహ్వానించి ఆ రాక్షసుని చంపేసాయి అన్యథా జరిగినచో అతనిని వధించుడు అసాధ్యము మహావీర నేను చెప్పినట్లు చేసినచో నీ చేతిలో అతనికి వినాశము తథ్యము చే చే నేను చెప్పినట్లు చేసినచో నీ చేతిలో అతనికి వినాశనం తథ్యము ఆ శూలము యొక్క ప్రభావమును దాని నుండి రక్షణ పొందు విధానమును గూర్చి నీకు పూర్తిగా వివరించాను కాబట్టి సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని యొక్క ప్రభావము అనుల్లంఘనీయము కదా అన్నాడు శ్రీరాముడు ఒక అలవాటు ముందరు పట్టాభిషేకం చేసేస్తాడు ఫస్ట్ ఏమిట్రా అంటే అవతల పక్క వాడిని సంహరించిన తరువాత నువ్వు వాడి కుర్చీలో కూర్చోవడం అన్నది కాదు అయిపోయింది వాడి సంహారం ఇక్కడ రాసేసాం ఇక్కడ శాంక్షన్ అయిపోయింది అది కాబట్టి ముందర కుర్చీలో కూర్చో నీకు పట్టాభిషేకం అయిపోయింది భీషణుడు ఏం చేశాడు సుగ్రీవుడు ఏం చేశాడు ఆ తర్వాత నెక్స్ట్ అంటే ఏమిట్రా అంటే అవకలపక్క వాడి సంహారం అన్నది ఈయన డిక్లేర్ చేసేస్తాడనమాట అంచే చెప్పాడు ఇలాగా కానీ పరమశివుడు ప్రసాదించిన ఒక ఆయుధం అక్కడ ఉన్నది కాబట్టి శూలం ఆయన యొక్క అనుగ్రహాన్ని ఉల్లంఘించకుండా ఈయన ఒక బాణాన్ని ఇచ్చి సామాన్యమైనది కాదది ఇది తీసుకుని వెళ్ళవయ్యా నీకెందుకు కాకపోతే వాడు వెళ్ళి ఆ శూలాన్ని గ్రహించే ముందరే యుద్ధానికి ఆహ్వానించి వాణ్ణి వాణ్ణి సంహరించమని చక్కని సలహా చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి ఇత్యాచు శ్రీమద్ రామాయణే వాల్మీకి అధికావ్య ఉత్తరకాండేతి షష్ఠితమ సర్గ ये मुक्ति च काकुस्थम प्रशस्च पुनः पुनः पुनरेवापरम वाक्यमुवाच रघुनंदन इमस्वस चुरी पुरषर्षभ राम द्वे सहस्रे जजानतमुतम अंतरा पण्यवीध्य नाना पण्योपोभिता अगछंतु काकुस्थम तथईव नटकर्तका हिरण्य सुवर्ण सेयुत पुरर्षभ आदागछत्रुघ्न पर्याप्तवाहन बलमच सु वीरह्रष्टभषपुष्टमुतम పదివేల బంగారు నాణ్యములను వలసినన్ని సంపదలను వాహనములను నీ వెంట గునిపొమ్ము మన పోషణలో హర్షోత్సాహములతో వినయ విధేయులతో ఒప్పుచున్న సైనికులను మధురవచనములతో చక్కని పారితోషికములతో రంజింపజేస్తూ ఉండు అన్నాడు నాస్తారా నచ బాంధవా सुप्रीतो सुप्री भृतवर्गस्तिष्ठसी राघव तथजना की प्रस्थाप्य महतीकुष्पाणि गधुनो वनम्वा प्रजादिगछ युद्धकाीण लवणस्तु मधोपुत्र तथा गेरशंक न तस् मृत्युरनों कश्चिजभा दर्शन यो भीगछेतन सध्यो लवणे नि సహి గ్రీష్మే పయాతేతు వర్షారాత్ర ఉపాగతే సౌమ్య సహి కాలో మార్గమధ్యమున నీవు నిలిచిన వన్న ప్రదేశములలో సంపదలుండవు భార్యాపుత్రాదులుండరు బంధుమిత్రులుండరు కావున కావలసిన ద్రవ్యములను తీసుకుని వెళ్ళి నీ హృత్యవర్గమును సంతోషపరుస్తూ ఉండు యుద్ధోత్సాహముతోనున్న యోధులు గల మహాసేనను అయోధ్య నుండి ముందుగా పంపేసి నీవక్కడివే వెళ్లి ధను ధనుర్ధారివై మధురాక్షసుని వనమనకు చేరు నీవు యుద్ధకాంక్షతో వచ్చుచున్నట్లు మధువు యొక్క పుత్రుడైన లవణాసురుడు ఎరుంగలేని రీతిగా ఎవరునూ అనుమానింపని విధంగా ఒక్కడికి వెళ్ళవాలి అలా చేసినచో మరి ఒక విధంగా రాక్షసుడు అలా చేస్తే తప్ప మరి ఒక విధంగా రాక్షసుడు చావడు రహస్యంగా గాక అతనికి ఎదురుగా వెళ్ళినచో అట్లు వెళ్ళినవాడే ఆ లవణాసురుని చేతిలో అతుడగును గ్రీష్మకాలము గడిచి వర్షాకాలము ప్రారంభం కాగానే నీవు ఆ రాక్షసును చంపివేము ఆ దుర్మార్గుని హతుని గావించుటకు అదే సరియైన సమయం అని కూడా చెప్పేశాడు మహర్షి సుపురస్కృత్య ప్రయాంతు తవ సైనికా గ్రీష్మావశేషేణావీ జలం త్రస్థాప్య బలం సర్వం నదీ తీరే సమాహి అగ్రతో ధనుషా సాధం గక్షు విక్రమ ఏముక్తస్థు రామేణ శత్రుఘ్నస్థాన్మహాబలాన్ సేనాయతతో సైనికులు మహర్షులను ముందుంచుకొని సాగిపోతూ ఉంటారు గ్రీష్మాంతముల గంగా జలములు తక్కువగా ఉండునుగాన వారు ఆ నదిని సులభంగా దాటుతారు పరాక్రమశాలివి యుద్ధ యుద్ధకుశలుడవు అయిన నీవు నీ బలాన్ బలములన్నింటినీ ఆ నది తీరమునందే నిలిపి సావధానంగా ధనుర్ధారి వైపు రోగమింపు శ్రీరాముడు చాలా చక్కగా ఒక డిజైన్ ఒక వ్యూహం ఇచ్చాడు శత్రుగుణుడు సేనా దక్షులతో కూడిన తన మహా బలములను సమావేషపరిచి వారతో శత్రుగుణడిలా అన్నాడు ఏతేపో గనితా వాసాయత్ర తత్ర నివత్స్యత స్థాతవ్యం చావిరోధేన Yatha బాధానకస్య చిదు తత తాన్సు సమాజ్ఞా ప్రస్తాప్య చ మహద్బలం కౌసల్యాం సుమిత్రాం కైకేయీం చా భవతో యదరామం పదక్షిణే కృత్స్య శిరసాభి ప్రణమ్య చ राेण चाभ्युत शुघ्न शत्रुतापन लक्ष्मण भरत चण्युताजलि पुरोत वशिष्ठ शुघ्न प्रयतात्म प्रदक्षिणमो निर्जगाम महाबला प्रस्थाप्य सेना सौतस्तधा गजेन्द्रवाजी प्रवरौसकुलावास नरेन्द्र पार्ष्तस्वता प्रयात रघुवशवर्धन మిత్రులారా మార్గ మధ్యమున మీరు ఈ ముందుగా అక్కడక్కడ శిబిరాలను ఏర్పాటు చేయండి అక్కడ అక్కడక్కడ శిబిరములు వేయబడి ఉంటాయి ఆల్రెడీ అక్కడే ఉండండి మీరు ఎక్కడ ఉన్ననో భావం లేకుండా ఎవరి మనసు కలత చెందకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మసులుకోండి సేనాపతులను ఇలా ఆజ్ఞాపించిన తరువాత శత్రుఘ్నుడు ముందుగా ఆ పంపించేశాడు అనంతరము అతడు కౌశల్యమాతకు తల్లి సుమిత్రకును కైకేయీ దేవికి అభివాదములు నొచ్చాడు శత్రువులను గడగడలాడించని శత్రుఘ్నుడు శ్రీరామునకు ప్రదక్షిణపూర్వకంగా శిరసా ప్రణమిల్లాడు అనంతరం అతడు తన ప్రయాణమునకు శ్రీరాముని అనుమతిని పొంది తదుపరి లక్ష్మణకును భరతునకును అంజలి ఘటించి ప్రణమిల్లాడు మహాబలశాలి అయిన శత్రుఘ్నుడు ఏకాగ్రచిత్తుడై వంశ పురోహితుడైన వశిష్ట మహర్షికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి యుద్ధానికి బయలుదేరాడు రఘువంశవర్ధనుడైన శత్రుఘ్నుడు మేలుజాతికి చెంది గుంపులు గుంపులుగానున్న ఏనుగులతో గూటములతో కూడిన సేనను ముందుగా పంపించాడు అనంతరం అతడు శ్రీరాముని సమక్షమున ఒక నెల గడిపిన పీతట సమర్వనకై బయలుదేరాడి చాచ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆధికామ్య ఉత్తరకాండే చదుషష్ఠితమ స్వర్గ శ్రీరామచంద్ర స్థితమారి సమస్త కళ్యాణగుడాభిరామః సీతాముఖాంభర్వ చంచరీక నిరంతరము మంగళమాతనూతో సర్వం శ్రీకృష్ణమస్తు